షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. సర్కార్ ఆర్బిఐ చెల్లింపుల ప్లాట్ఫామ్ ద్వారా నగదు జమ చేస్తోంది. బిల్లులు ముందే అప్లోడ్ చేస్తే అర్థ పనిదినంలో లబ్ధిదారులందరి ఖాతాల్లో డబ్బు వేసేయొచ్చు. అయినా కొందరికే అమ్మఒడి పడింది, ఎందుకంటే ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. కొత్త అప్పు తెస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి. ఇస్తామన్న అమ్మఒడి పథకం నగదులో కోతలు, లబ్ధిదారుల జాబితాలోనూ కోతలు. మిగిలిన వారికైనా చెప్పిన సమయానికి ఇస్తున్నారా అంటే అది లేదు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చూడాల్సిన పరిస్థితి. బుధవారం పార్వతీపురం మన్నెం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి పథకం నిధులు విడుదల చేస్తూ బటన్ నొక్కారు. మొత్తం 45 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6,300 కోట్లు జమ చేయాలి. అయితే శుక్రవారం సాయంత్రం వరకు తల్లుల ఖాతాల్లో 2,000 కోట్ల నగదు మాత్రమే జమైనట్టు తెలుస్తోంది. ఖజానాలో డబ్బు లేకపోవడంతో లబ్ధిదారులందరికీ నగదు పడలేదని సమాచారం. అంటే ఖజానాలో డబ్బులు లేకుండానే సీఎం జగన్ బటన్ నొక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి సగటున 158,000 కోట్ల ఆదాయం వస్తోంది, కానీ ఖజానా మాత్రం ఖాళీగానే ఉంటోంది. జూన్ 28వ తేదీన సీఎం జగన్ బటన్ నొక్కారు. ఆ రోజు బుధవారం, బ్యాంకులకు సెలవు లేదు. ఈ చెల్లింపులన్నీ ఆర్బీఐ ఈకుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతాయి. ఒక్క బిల్లుతో గరిష్టంగా 50,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేయచ్చు. బిల్లులు ఈకుబేర్లో అప్లోడ్ చేసిన అర్ధగంటలోనే ఖాతాల్లో జమ అవుతాయి. అయితే 3 రోజులైనా చాలా మంది లబ్ధిదారులకు నగదు పడలేదు. దీనికి అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కో కారణం చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంకా 80% మంది లబ్ధిదారులకు అమ్మఒడి డబ్బులు అందలేదు. కారణం ఏంటంటే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒక్కో లబ్ధిదారుడి ఖాతాలో డబ్బు జమ అవుతుందట. ఇక కృష్ణా జిల్లాలో గురువారం బక్రీద్ సెలవు కారణంగా డబ్బులు పడలేదని చెబుతున్నారు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చాక కూడా సెలవు పేరు చెబుతున్నారు. ఇక సీఎం జగన్ అమ్మఒడి బటన్ నొక్కిన పార్వతీపురం మన్నెం జిల్లాలో అర్హుల జాబితాలో 83,733 మంది తల్లులు ఉన్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే డబ్బు అందింది. ఇక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మఒడి ఇస్తామన్నారు. ఆ తర్వాత ఇంట్లో ఒక్కొక్కరికి మాత్రమే అని మాట మార్చారు. పోనీ ఇంట్లో ఒక్కొక్కరికైనా ఇస్తామన్న 15,000 రూపాయల నగదు ఇస్తున్నారా అంటే అందులోనూ కోతలే. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1,000 కోత పెట్టారు. ఆ తర్వాత మరో 1,000 తగ్గించారు. అంటే 15,000 రూపాయలకు బదులు 13,000 ఇస్తున్నారు. ఇక ఒక ఏడాది పూర్తిగా ఈ పథకమే ఎత్తేశారు. లబ్ధిదారుల జాబితాలోనూ కోతలు పెడుతున్నారు. ఈ ఏడాది 130,000 మంది అర్హులు కాదని ప్రకటించారు. 1వ తేదీన సామాజిక పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు, మాజీ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి. 30వ తేదీ సాయంత్రం నాటికి ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆర్బీఐ నుంచి 2,800 కోట్లు వేజ్ అండ్ మీన్స్ అప్పు తీసుకుంది. సామాజిక పెన్షన్లు 1,800 కోట్లు ఇవ్వాలంటే ఓడీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి. ఓడీ అప్పుతోనే 20% జీతాలు చెల్లించే అవకాశాలు ఉన్నాయి. జూలై 4న రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వేలంలో పాల్గొని మరో 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తుంది. శుక్రవారం ఈ మేరకు ఆర్బీఐకి సమాచారం ఇచ్చింది. ఈ రుణంతో ఆర్బీఐ వద్ద తీసుకున్న ఓడీ అప్పు కట్టేస్తుంది. ఆ తర్వాత 2 రోజులు ఆగి మళ్లీ ఆర్బీఐ వద్ద ఓడీ అప్పు తీసుకుని జీతాలు, అమ్మఒడి పథకం డబ్బులు నెమ్మదిగా వాయిదాల పద్ధతిలో ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,275 కోట్ల రూపాయల అప్పు చేసుకునేందుకే రాష్ట్రానికి అనుమతిచ్చింది. జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ ద్వారా 21,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. మరో 3,000 కోట్ల రూపాయలు తేబోతోంది. దీంతో కేంద్రం ఇచ్చిన అనుమతిలో మరో 6,275 కోట్ల రూపాయల పరిమితి మాత్రమే మిగులుతుంది.